Subscribe to Color Frames. టీమిండియాలో అగ్రశ్రేణి క్రికెటర్లుగా కొనసాగుతున్న కోహ్లీ రోహిత్ చెరోదారిలో పయనిస్తున్నారు ఇన్నేండ్ల కోహ్లీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించిన బీసీసీఐ అందుకు అనుగుణంగా పావులు కదుపుకుంటూ వచ్చింది టీ ట్వంటీ క్యాప్టెన్సీ విషయంలో వద్దన్నా వినకుండా వీడుకోలు పలకడంపై గుర్రుగా ఉన్న బీసీసీఐ పెద్దలు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా కోహ్లీని వన్డే క్యాప్టెన్సీ నుంచి తీసేశారు దీంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బోర్డు ఒకంత వెనుకకు తగ్గినట్లు కనిపించింది కానీ లోపల అలానే ఉంది ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే రోహిత్ కోహ్లీ మధ్య ఎడం బాగా పెరిగినట్లు కనిపిస్తోంది ప్రాక్టీస్ సెషన్లో గాయం కావడంతో ఈ నెల ఇరవై ఆరు నుంచి మొదలయ్యే దక్షిణాఫ్రికా సిరీస్కు హిట్ మ్యాన్ పూర్తిగా దూరమయ్యాడు దీంతో దేశవాళీలో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచెల్ కు అవకాశమిచ్చింది ఈ కారణంగా కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ టెస్టులు ఆడటం లేదు ఇక విరాట్ విషయానికి వస్తే వచ్చే నెల పంతొమ్మిది నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది సరిగ్గా ఇదే సమయానికి తన గారాల పట్టి వామిక పుట్టినరోజు జనవరి పదకొండు కోసం వన్డే సిరీస్ తాను అందుబాటులో ఉండటం లేదని విరాట్ పేర్కొన్నట్లు తెలిసింది ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం కానీ బీసీసీఐ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించింది ఇప్పటి వరకు కోహ్లీ నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపింది ఒకవేళ వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాలంటే బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కార్యదర్శి జైషా ఇద్దరిలో ఒకరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి స్పష్టం చేశాడు రోహిత్ కెప్టెన్సీలో వన్డేలో ఆడటం ఇష్టం లేకనే కోహ్లీ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు అలాగే కోహ్లీ నాయకత్వంలో రోహిత్ ఆడేందుకు మొగ్గు చూపడం లేదనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వీరిద్దరి మధ్య సఖ్యత ఎలా కుదుర్చుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ కలర్ ఫ్రేమ్స్